సర్వాధికారీ ప్రభు నగు దేవుడు ఏలుచున్నాడు మనలం తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభు నగు దేవుడు ఏలుచున్నాడు మనలం తన వధువు సంగముగా శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయెను శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయెను తన నీతి మహిమలతో నిత్యం కాపాడి రక్షించును తన నీతి మహిమలతో నిత్యం కాపాడి రక్షించును సమ్మోదముతో కృతజ్ఞతలు యేసుని సేవింతును సమ్మోదముతో కృతజ్ఞతలు యేసుని సేవి సర్వాధికారియు ప్రభు నగు దేవుడు ఏలుచున్నా మధు సంగముగా సర్వాధికారియు ప్రభు నగు దేవుడు ఏలుచున్నాడు మనలు తన మధు సంగముగా నీ బంధన రుధిరం కార్చి యేసు తండ్రిని మహిమా పరచన్ తన సమాధానం నిచ్చి క్రీస్తు సంఘైక్యతలోను చగా నీ బంధన రుధిరం కార్చి యేసు తండ్రిని మహిమా పరచన్ తన సమాధానం నిచ్చి క్రీస్తు సంఘైక్యతలోను చగా నిమ్మనము నా బాహాటముగా ఆరాధించి మృక్కేదన్ నిమ్మనము నా బాహాటముగా ఆరాధించి మృక్కేదన్ సర్వాధికారియు ప్రభు నగు దేవుడు ఏలుచున్నాడు మనలం తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభు నగు దేవుడు ఏలుచున్నాడు మనలం తన ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రతి ఉదయకాల సమయం ముందు మీ పిల్లలుగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనలోకి వించడానికి కొరకే రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి సమయం ప్రేమించి కృప చేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రణ దేహంలో
प्रशस्तम रक्त प्रोक्ष संपूर्ण तुक दयचे मरणच कड़गम पवित्रपरचम उदयकाल समय मैं दीवनक चयन प्रार्थिस्ट प्रार्थन लेके परशुदर को स्तोत्र प्रति वारी कावास भाग आत्म अनुग्री तद्वारा मैं दुवा प्रार्थिस्ट इंतवर सहाय पड़ने नुति दी हस्ताल अगर अंगीक प्रार्थन लेके परशुदी पेर पेर से ज्ञापक मिशन प्रार्थिस्ट आया मनल तो मिशन दयचे मी प्रार्थिस्ट दयचे मैं प्रार्थना अंगीक मिशन पड़ता अदृश्य मे हस्ताल अपग्न समय द्वारा विनामा की मैमको द्वारा नहाय पड़े स्तुति दयास्थल अपगिस्ना अंगीक दयचे मेरे मतलब माटा मम्मी संदेहत मैं उद्देश्य नेवे केवल मीके भयमान इतना स्तुति हस्तगत एक परशुदे स्तोत्र आये प्रति वारी कौन से भाग आत्म से ग्रहि तद्वारा केवल मेरे महिम घनता प्रभाव पी ऐसे प्रभु प्रार्थिस्टा तीन आम సందర్భంగా కొన్ని మాటలు చదువుకుంటాం. కీర్తనలు 96 కీర్తన 96 కీర్తన కీర్తన 96 పదవ వచనం కీర్తన 96 10 చదువుకుంటాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఇందులో మాట గమనిస్తాం మధ్యలో, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ మాట గమనించండి. ఇంగ్లీష్లో లాస్ట్లో రాయబడ్డది అన్నమాట, హీ షల్ జడ్జ్ ది పీపుల్ రైచస్లీ. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. దేవునికున్న పేర్లు ఒక పేరు న్యాయాధిపతి, నమ్మకమైన న్యాయాధిపతి అనే పేరు ఆయనకి. కాబట్టి ఆయన న్యాయమును బట్టి జనములను పరిపాలన చేయును అని రాయబడ్డది. న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడు, న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. న్యాయం చేయడం ఆయనకి ఇష్టం. ఒక అన్యాయము కొన్ని సొత్తు అపహరించడం ఆయనకు అసహ్యం. న్యాయం చేయడం దేవునికి
ఇష్టమైనటువంటి పని. అందుకని న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును అని రాయబడింది. యోబు గ్రంథకర్త అంటాడు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు న్యాయం చేయట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవము అని రాయబడింది. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవము. 34 యోబు గ్రంథం 12 వచనం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు అని రాయబడింది. సర్వశక్తుడు న్యాయము తప్పడు, దేవుడు అన్యాయం చేయడు, న్యాయము తప్పడు. ఈ మాట గమనిస్తాం, న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును అని రాయబడింది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యంలో అన్యాయం అనేది ఉండదు. అందుకనే 10 వచనం రాయబడింది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని చదువుకుంటాం. దేవుడు రాజ్యం చేయుచున్నప్పుడు ఆయన న్యాయము, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను అని రాయబడింది. యోహాను సువార్త 5:22, యోహాను సువార్త 5:25. తండ్రి ఎవరికని తీర్పు తీర్చడు గాని, 23 తండ్రిని గనపరిచినట్లుగా అందరిని కుమారును గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని, ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. కాబట్టి తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి అన్నాడు. కాబట్టి తీర్పు తీర్చుటకు ఆయన కుమారునికి అధికారము అనుగ్రహించి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు. అందుకే బ్రదరా దేని వాక్యం చెప్తుంది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. నరుల క్రియలకు తగినట్టుగా ఆయన ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. కాబట్టి దేవుడు న్యాయాధిపతి, న్యాయమును బట్టి జనములకు పరిపాలన చేస్తాడు. ఆయన పాలనలో న్యాయం కనిపిస్తుంది కదా, అందుకనే మనమందరము ఎక్కడ నిలబడుకున్నాడు, క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షము కావలేను. కాబట్టి భూలోకంలో ఏముంటుంది మనకంటే ఏముండదు, కానీ
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఎందుకనగా తను జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలయును. కాబట్టి మనందరం కూడా ఆయన న్యాయం చేయవాడు కాబట్టి ఈ దేహంతో జరిగిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్టు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలయును. లోకములో న్యాయము అన్యాయం చేయొచ్చు, అన్యాయము న్యాయం చేయవచ్చు. కాబట్టి లోకపు తీర్పులు ఈ దినాల్లో వేరేలా ఉన్నాయి, కానీ దేవుని తీర్పు మాత్రం న్యాయార్థమైంది. దేవుడు మాత్రం న్యాయవంతుడు, దేవుడు చేయనిది మాత్రం ఆయన న్యాయమే చేస్తాడు, ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. కాబట్టి నేను నా జీవితంలో భూలోకంలో మనం కొన్నిసార్లు న్యాయం పొందకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర ప్రత్యక్షమైనప్పుడు మనకు తప్పకు న్యాయం దొరుకుతుంది. అందుకే నేను వాక్య రాయబడేమని ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాలయ్యను. కాబట్టి పిల్లరా, ఆయన నమ్మకమైన న్యాయాధిపతి, న్యాయమును బట్టి పరిపాలన చేసేటువంటి ఆయన. కాబట్టి మనం న్యాయమును పొందడానికి లేకుంటే మనం ఫలమును పొందడానికి ఈ దేహంతో జరిగించిన వాటి ఫలమును పొందడానికి క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావలేను అని రాయబడింది. ఆయన నిద్ర మాత్రం కూడా చంచలత్వం ఉండదు, గమన గమనికలు మార్పు ఏమాత్రం కూడా ఉండదు. ఆయన ఎంత మాత్రం కూడా దుష్కార్యం లేదు, ఆయన ఎంత మాత్రం కూడా అన్యాయమైనది లేదు. కాబట్టి మనమందరం కూడా తీర్పు పొందడానికి, మన దేహంతో జరిగించిన వాటి ఫలమును పొందడానికి ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలా. కాబట్టి పిల్లరా, ఆ దినం కొరకు మనం ఏం కావాలో భూలోక యాత్రలో ఎంతో జాగ్రత్త కలిగి సిద్ధపడాల. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదే రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం 8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాం. ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాం. తర్వాత 9వ వచనం, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగిలిన అపేక్షించుచున్నాం అంటాడు. ఎవరికి? ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగిలిన అపేక్ష. దేహమందున్నను దేహమును విడిచినను, ఈ శరీరంతో ఉన్నను లేకుంటే శరీరాన్ని విడిచినప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉండాలని మిగిలిన అపేక్షించుచున్నాము. ఎవరికి? దేవునికి ఇష్టమైన వాళ్ళంగా భూలోక యాత్రలో జీవించాల. అందుకని పిల్లరా, ఆయన నమ్మకమైన న్యాయాధిపతి, జనములకు న్యాయాన్ని బట్టి పరిపాలన చేసేటువంటి న్యాయాధిపతి. కాబట్టి ఆయన పరిపాలనలో ఎంత మాత్రం కూడా అన్యాయం అనేది కనిపించదు. అందుకని దేవునికి సువార్తల్లో ఒక సందర్భంగా చదువుకున్నాం, ఆయన వెళ్ళి కూలివారిని తన పొలంలో పనిచేయడానికి పిలుచుకొచ్చాడు. ఒకరిని ఉదయకాలం పిలిచాడు, ఒకరిని 8 గంటలకు పిలిచాడు, ఇంకొకరిని 10 గంటలకు పిలిచాడు, ఇంకొకరిని మధ్యాహ్నం పిలిచాడు, ఇంకొకరిని సాయంత్రం పిలిచాడు. వాళ్ళందరికీ ఒక దేనారం చొప్పున వారిని వారితో ఉడంబడిక చేసుకున్నాడు. ఉడంబడిక చేసుకున్న తర్వాత అయిపోయి సాయంత్రం అయిపోయినప్పుడు వారికి అందరికీ జీతం ఇవ్వడం ప్రారంభించాడు. పొద్దున్న వచ్చిన వానికి ఎంత జీతం ఇచ్చాడో, మధ్యాహ్నం వచ్చిన వానికి ఎంత జీతం ఇచ్చాడో,
చివరికి సాయంత్రం వచ్చేవాడిని కూడా అంతే జీతం ఇచ్చాడు. అప్పుడు పొద్దురొచ్చిన వాడు అడిగినాడు వాడిని ఏమని, 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 10వ వచనం. మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకునని అనుకున్నది కానీ వారికి ఒక్క దినారం చొప్పుననే దొరికాను. వారు తీసుకొని చివరి భూలోక యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఆయనలో పక్షపాతం ఎంత మాత్రం కూడా లేదు. ఆయన ఎంత మాత్రం పక్షపాతం కనిపించదు. ఆయన నమ్మకమైన న్యాయాధిపతి. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, న్యాయాధిపతి అటువంటి దేవుని ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలా. కాబట్టి దేహముతో జరిగించినటువంటి ఫలమును ప్రతి వాడు ఏం కావాలా పొందాలా. అందుకే మనం దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలని మిగిలి అపేక్షిస్తున్నాము అంటాడు. ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాల. కాబట్టి నిన్న ఆధ్యాత్మికంగా దైనందిన జీవితం లోపల కాబట్టి న్యాయం బట్టి పరిపాలన చేస్తారు. కాబట్టి ప్రభువుకి ఇష్టమైన వారంగా ఆయనకు దేవునికి ఇష్టమైన వారు ఉన్నట్టు అల్పకాల యాత్ర కొనసాగుతున్నప్పుడు ప్రభుకి ఇష్టమైనటువంటి వారముగా యాత్రలో జీవించడం మనకెంతో గొప్ప ఆధిక్యత. కాబట్టి యాత్రలు కొనసాగుతుండగా ప్రభుకి ఇష్టమైనటువంటి దాన్ని చేయడానికి, ప్రభుకి ఇష్టమైన వారిగా జీవించడానికి ఇష్టపడదాము కాక. కాబట్టి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కాబట్టి మాట చదువుకొని ప్రార్థనలో ఏకీవిస్తాం. 10:96-10, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. కాబట్టి న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును అని రాయబడింది. ఆయన పక్షపాతం లేదు, ఆయన మాట తప్పడు, ఆయన మాత్రకు న్యాయము తప్పడు. ఉదయకాలం వచ్చిన వానికి ఎంత ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చినానికి ఎంత ఇచ్చాడు, సాయంత్రం వచ్చినానికి ఎంత ఇచ్చాడు, అది ఆయన ఇష్టం. ఆయన సొమ్ముతో న్యాయం చేయటం ఆయన ఇష్టం. అందుకే అంటారా, ఆయన డెమ్మని నేను నీకు న్యాయం చెప్ప న్యాయం చేయ అన్యాయం చేయలేదే, నీ విషయం న్యాయం తప్పలేదే నేను. కాబట్టి నువ్వు ఎంతైతే ఉడంబడికి చేసుకున్నావో నీ ఉడంబడికి ప్రకారం ఏమైంది నీకు ఇవ్వడం జరిగింది అంతే. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ఆయన నమ్మకమైన న్యాయాధిపతి కాబట్టి ఆయన మన పక్షంగా న్యాయం చేస్తాడు. అందుకని ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా జీవించటకు యాత్రలో ఇష్టపడదాము గాక. మనసు సంతోష పెట్టినట్లు కాకుండా దేవుని సంతోష పెట్టే వారంగా భూలోకంలో జీవించడం మనకెంతో అవసరం. అలాగుంటే దేవుడు సహాయం చేయను గాక.